గారికి వందనాలు నిసి ప్రాప్టికల్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను మన బైబిల్ తెరిచి దిన మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం చదువుకుందాం అందరికి వాయిస్ వినిపిస్తుంది అండి హలో వినిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తుందమ్మా వినిపిస్తుంది ఓకే దిన్నూరు తాంతమ్ముడు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చదువుకుందా అబ్రహాము ఇస్సాఖ్ను క నేను కుమారులు యాషావు ఇజ్రాయేలు నేను లైవ్లో చెప్పడం ఇదే ఫస్ట్ టైము కొద్దిగా నాకు రెస్పాన్స్ అవుతుంటే నేను నేను చెప్పాలనుకున్న విషయాలు పరశుధాత్మ దేవుడు నాకు పెట్టిన తలాంపును మీకు పంచుకోవాలని కోరుకుంటున్నాను హలోలుయా అబ్రహాము లేఖనంలో ఏం చదివిస్తుంది అంటే అబ్రహాము ఇస్కు ఇస్సాకు యాజ్రాయిల్ కనెనని రాయబడి ఉంది అసలు యాక్చువల్ గా ఇస్సాకు కుమార్లు యాకోబు యాషావు యాకోబు కానీ ఇక్కడ వంశావళి రాసినప్పుడు ఈ దుర్నృత్తాంత గ్రంథాలు రాసినప్పుడు ఎందుకు ఇలా రాయబడింది అసలు పేరు యాకోబు కదా ఎందుకు ఇజ్రాయేల్గా మార్చబడింది అని అంటే ఆది కాండం ముప్పై రెండు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంలో ఇలా రాయబడి ఉంది ఆది కాండం ముప్పై రెండు ముప్పై రెండు ఇరవై ఎనిమిదో వచ్చిన అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యుడితోనూ పోరాడి గెలిచి తివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను హలలుయా హలలుయాబు ఎందుకు ఇలాగా మార్చబడింది అంటే యాకోబు దేవునితో చేసుకున్న నిబంధనను దేవుడి జ్ఞాపకం చేసుకుని యాకోబును అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్న యాకోబు ఇంకా నేను ఇంకా అనేకమైన ఈవులను పొందుకోవాలనో లేకపోతే ఇంకేదో ఆశీర్వాదం పొందుకోవాలనో కాదు కానీ తన యొక్క ఉన్న అప్పుడు పరిస్థితిని తను జ్ఞాపకం చేసుకొని దేవునితో తాను గత కాలంలో చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేసుకొని నేను దేవునితో చేసుకున్న ఈ నిబంధనను దేవుడు నా ఎడల జరిగించాలి ఇది నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాలి అని అంటే నేను దేవునితో చేసుకున్న నిబంధన ఖచ్చితంగా నెరవేర్చ నెరవేర్చాలి అని చెప్పి యాకోబు నిశ్చయించుకున్నాడు హలో నిశ్చయించుకున్న యాకోబు ఆ నిబంధనను నెరవేర్చాడు దేవునితో చేసుకున్న నిబంధనను నెరవేర్చినప్పుడు యాకోబు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడంటే ముందుకెళ్తే గొయ్య వెనక్కి వస్తే నుయ్యా పరిస్థితి ముందునేమో అన్న తరుముకుంటూ వస్తున్నాడు నుంచి మామ తరుముకుంటూ వస్తున్నాడు అలాంటి పరిస్థితిలో దేవుని సన్నిధిలో రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపి వేకుజామునే దేవుని పాదాలను పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదులుతాను లేకపోతే వదలనని చెప్పి దేవునిని గట్టిగా పట్టుకున్నాడు హలలియా అలాంటి పరిస్థితిలో దేవుడు నీ పేరేంటని యాకోబుని అడిగినప్పుడు యాకోబు నా పేరు యాకోబు అని చెప్పినప్పుడు నీవు మోసగాడిగా కాదు గాని ఇక మీదట నీవు ఇజ్రాయేల్గా మార్చబడతావు ఎందుచేత అంటే ఇజ్రాయిలు అనే మాటకు అర్థం ఏంటంటే మనుషుడు మనుషునిని దేవునిని మనుషుని గెలిచిన వాడు పోరాడి గెలిచిన వాడు అని అని అర్థమని యాకోబును ఇజ్రాయెల్ గా మార్చాడు హలోలుయా హలెలుయా అయితే ఇప్పుడు మనందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎందుకు పోరాడాడు యాకోబ్ ఆశీర్దింపబడిన వ్యక్తే కదా ఎందుకు దేవునితో పోరాడాడు అని అంటే అది ముప్పై రెండో అధ్యాయం పదో వచనంలో రాయబడి ఉంది ముప్పై రెండు పది చేసిన చేసిన సమస్తమైన ఉపకారములను సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకును సమస్త సత్యమునకను అపాత్రుడను అపాత్రుడను ఎట్లనగా ఎట్లనగా నా చేతి కర్రతో నా చేతి కర్రతో మాత్రమే మాత్రమే యోధాను దాటితిని ఇప్పుడు రెండు గుంపులైతిని హల్లెలూయా హలలుయా నిబంధన దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు యాకోబు ఆ నది తీరం దాటినప్పుడు ఒక కర్రతో మాత్రమే దాటాడు హలలుయా కర్రతో దాటిన యాకోబు తిరిగి వచ్చేటప్పటికి రెండు గుంపులుగా ఆశీర్వదింపబడ్డాడు హలలుయా ఈ రెండు గుంపులు ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదం కాదండి ఒకటి ఆత్మీయమైన ఆశీర్వాదం రెండవది భౌతికమైన ఆశీర్వాదం రెండు ఆశీర్వాదాలను అనుభవించిన యాకోబుకు ఇంకా ఇంకే ఆశీర్వాదం ఇంకేం కావాలి అని అంటే దేవునితో ఇంకా అనుసంధానమై దేవుడి ఇంకా గొప్ప మేన మేలును అనుభవించాలని ఆశపడిన యాకోబు వేకుజామినే దేవుడు నిచ్చుని వేసుకొని పైకి దేవదూతల పైకి కిందకి తీరుతుండగా యాకోబు స్వప్నమందు చూసి ఆ దేవదూతను పట్టుకొని ఇంకా నేను ఆశీర్వదింపబడాలి దేవునిలో ఇంకా నేను ఎదగాలని ఆశపడిన యాకోబు దేవుడు మణిమును పట్టుకుని తొడను మణిమును పట్టుకుని విడివక దేవునితో పెనుగులాడాడు వేకుజామున ఈ వేకుజామునే దేవుని పెనుగులాడుతూ దేవుని అంటున్నాడు ఇదిగో తెల్లవారిపోతుంది నేను పైకి వెళ్ళిపోవాలి లేకపోతే చుట్టుపక్కల ఉన్నవారు చూస్తారు అలా కాదు అని చెప్పి యాకోబుతో చాలా సేపు పెనుగులాడినప్పుడు యాకోబు అయితే దేవుని విడిచిపెట్టలేదు ఎందుకంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతాను నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు భౌతికమైన ఆశీర్వాదాలు కాదు కానీ నేను ఆత్మీయమైన మేలులతో ఇంకా నింపబడాలి నా ముందు ముందుకు వెళ్తే గొయ్య వెనక వస్తే నుయ్యే పరిస్థితి నాది అయిపోయింది నేను నీతో చేసుకున్న నిబంధన ప్రకారం నేను నిబంధన నెరవేర్చాను నేను నీతో చేసుకున్న తీర్మానాన్ని నెరవేర్చాను నీవు నన్ను ఆశీర్వదిస్తేనే లేకపోతే నీవు నా ఎడల ఈ మేలు నుంచి వేస్తేనే ఈ యొక్క ఆపద నుంచి నన్ను విడిపిస్తేనే నేను నేను నిన్ను విడిచిపెడతాను లేకపోతే విడిచిపెట్టనని ఈ యాకోబు దేవునితో పెనుగులాడడం మొదలుపెట్టాడు పెట్టాడు హలే మనందరికీ యాకోబు గురించి బాగా తెలుసు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి యాకోబు గురించి తరచూ వింటున్నాం అబ్రహం మనవుడైన యాకోబ్ గురించి అనేక మార్లు చదువుతూ ఉంటాం నేను గత రెండు రోజులుగా యాకోబ్ గురించి చెప్పాలని నేను యాకోబ్ గురించి ఆ చరిత్ర చూస్తున్నప్పుడు ఒకవేళ అబ్రహాము గురించి ఓపెన్ చేసిన అబ్రహాము అబ్రహాము మనవడైన జాకోబ్ అనే రాయబడి ఉంది కానీ ఇస్సాక్ గురించి ఎక్కువగా చరిత్రలో కూడా రాయబడలేదు ఎందుకు యాకోబ్ గురించి అంత ప్రత్యేకంగా చరిత్రలోనే కాదు బైబిల్లోనే కాదు ఎందుకు అంత ప్రత్యేకంగా రాయబడి ఉందని అంటే సుమారు ఇరవై ఆ ఏడో అధ్యాయము మేబీ ఇరవై ఆరో అధ్యాయం నుంచి యాభయో అధ్యాయం వరకు ఆది కాండంలో యాకోబు గురించి ఎక్కువ ప్రస్తావన ఎందుకు రాయబడి ఉంది మిగతా భాగం కన్నా ఎక్కువ భాగం యాకోబు గురించి ఎందుకు అంత ప్రత్యేకంగా రాయబడి ఉందంటే యాకోబు సాధు గుణం కలిగిన వ్యక్తి హలో యాకోబు చ పరిచయం ఉంది ఏంటంటే ఒక మోసగాడు గానో లేకపోతే ఒక మామను మోసం చేసిన వ్యక్తిగానో ఒక లేకపోతే ఒక తండ్రిని మోసం చేసిన వ్యక్తిగానో లేకపోతే వేరే వేరే విధంగా మనకి తెలుసు కానీ యాకోబు మరో కొనమంది యాకోబు అట గృహం గుడారాల్లో గొడారాల్లో నివసించిన వ్యక్తి అని ఆనాడు అందరూ గృహాల్లో గొడారాల్లో నివసించేవారు ఇప్పుడు మనం గృహాలలో నివసిస్తున్నాం అలెలు యా ఆనాడు యాకోబు ఎందుకు గుడారంలో నివసించేవారు గుడారంలో ఉన్నారంటే గుడారంలో అబ్రహాం ఉన్నాడు చరిత్ర ప్రకారం అబ్రహాము నూట డెబ్బై ఐదు బైబిల్ ప్రకారం కూడా నూట డెబ్బై ఐదు సంవత్సరములు అబ్రహం బతికాడు వంద సంవత్సరముల వయసు కలిగినప్పుడు ఇస్సాకు పుట్టాడు నలభై సంవత్సరముల వయసు కలిగినప్పుడు ఇస్సాకు అయింది నలభై ఐదు సంవత్సరముల వయసు కలిగినప్పుడు ఇస్సాకు ఇద్దరు కుమారులు కవల పిల్లలు పుట్టారు వారిలో చిన్నవాడైన యాకోబో కలెలుయ మడిమును పట్టుకొని అన్న మడిమును పట్టుకొని ముందు రావాలని ఎంతో ప్రయత్నం చేసినందుకు యాకోబు అని పేరు పెట్టాడు ఇస్సాకు అలాంటి యాకోబు వయసు డెబ్బై ఏడు సంవత్సరముల వయసు ఉన్నప్పుడు లే అని పెళ్లి చేసుకున్నాడు యొక్క స్పాన్ డెబ్బై ఐదు సంవత్సరముల వయసు కలిగినంత వరకు యాకోబు ఏం చేశాడు అబ్రహాము బతికిన దినములు నూట డెబ్బై ఐదు సంవత్సరములు నలభై ఐదు సంవత్సరములకు ఈ సాకుకు యాకోబు పుట్టాడు సుమారు యాకోబు అబ్రహాముతో ఒక ముప్పై సంవత్సరములు ట్రావెల్ చేశాడు ముప్పై సంవత్సరములు యాకోబు అబ్రహాముతో గడిపాడు అబ్రహాం గుడారంలో అబ్రహాము పక్కన ఉండి అబ్రహాం ఏ విధంగా దేవునితో అనుసంధానం అయ్యాడు అబ్రహాం దేవునితో ఏ విధంగా నడుచుకున్నాడు అబ్రహాం దేవునితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అబ్రహాముతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడని యాకోబు తరచుగా తన తాత అయిన అబ్రహామును కనిపెడుతూ ఉన్నాడు హలెలుయా ఇప్పుడు ప్రస్తుతం మన ప్రస్తుత లోకంలో తాతలో మామలను పట్టుకొని మనవాళ్ళు తాతల మామలు ఏం చేస్తే అదే చేస్తున్నారు బూత్ మాట్లాడితే బూత్ మాట్లాడుతున్నారు ఎవరి గురించి ఏదైనా చెడుగా మాట్లాడితే వారి గురించి అదే చెడుగా మాట్లాడుతున్నారు ఎందుకనంటే వారు ఏది మాట్లాడతారో వారి తాత మామలు ఏం మాట్లాడతారో మనవులు అదే మాట్లాడతారు మనవులు అదే చేస్తారు హలెలుయ అలాగే అబ్రహాము చేసిన ప్రార్థనలు యాచనలను బట్టి యాకోబో అదే నేర్చుకున్నాడు హలలుయ మనము చేసేది మన పిల్లలే కాదు కానీ మన మనవులు కూడా మనం చేసేదే చేస్తారు హలో మా నానమ్మ మాకు నేర్పింది ఏంటంటే ప్రార్థన మేము ఎప్పుడు యాశాలు వాళ్ళకి అక్కడికి వెళ్ళ ఆవిడ మాకు వేకుజామును లేచి నాయన ప్రార్థన చేయండి నానా నాయన బైబిల్ చదవండి నాయన ఇది తప్ప మనకి వేరొక ఆధారం లేదని చెప్పి మాకు మా నాయనమ్మ గారు చిన్నప్పటి నుంచి మాకు నేర్పింది ప్రార్థన వాక్యం మా తాతయ్య గారు మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు మాకు నేర్పింది వాక్యం హలలుయ ఈ రోజు మేము వాటి నుంచి తొలుగుపోకుండా పోకుండా దేవునిలో ఉన్నాము అంటే కేవలము వారి ప్రార్థన వారు మార్కు నేర్పించిన విధానము హలలుయ మా గారు మా గురించి ఆనాడు కన్నీటి ప్రార్థనలు చేయబట్టి మా కుటుంబంలో అందరూ సేవకులుగా మార్చబడ్డారు అందరూ దేవునితో అనుసంధానమై దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నారు ఎందుకు అలా జరిగిందంటే ఆవిడ ఆ రోజు మా గురించి చేసిన ప్రార్థన ఆ రోజు మా గురించి మాకు నేర్పిన వాక్యము ప్రార్థనను బట్టి హలో అలాగే అబ్రహాము యాకోబుకు అనేక విషయాలు నేర్పించాడు ఎందుకంటే యాకోబు సాధువు గుణం కలిగిన వ్యక్తి ఎవరి మీద త్వరగా కోపపడే వ్యక్తి కాదు ఎవరి మీద త్వరగా ఈ అసూయ పెంచుకునే వ్యక్తి కాదు లేకపోతే వేరేది 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 చేసే వ్యక్తి కాదు యాకోబు అంటండి గుణం కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఏమి మనకి తెలియజేస్తున్నాడు అని అంటే యాకోబు అబ్రహాం దగ్గర నేర్చుకుంది ప్రార్థన చేయడం తన అన్న తన తన అన్నను ఆశీర్వదిస్తానన్న విని తన తల్లి అన్నను కాదు నిన్నే ఆశీర్వదించాలి ఎందుకంటే నువ్వు అబ్రహాము దగ్గర ఎదిగావు అబ్రహాము గారి దగ్గర నువ్వు ఆశీర్వదింపబడ్డావు నీ తండ్రి కూడా నిన్నే ఆశీర్వదించాలి నీవు దేవునితో నడవాలి అని చెప్పి యాకోబు తల్లి యాకోబు ఎడల ప్రేమ కలిగి యాకోబు ఎడల ఆశ కలిగి యాకోబును యాషావుగా వేసం వేయించి సాకు దగ్గరికి తీసుకెళ్ళి ఆశీర్వదించి ఈ ఆశీర్వదించింది ఆశీర్వదింపించిన తరువాత యాషావుకి విషయం తెలిసి యాకోబును చంపాలనే ఆలోచన కలిగినప్పుడు ఇసాకు తన భార్య ఏం చేశారంటే తన ఆ మామ ఇంటికి పంపించేశారు ఆ సమయంలో యాకోబు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సాయంకాల సమయంలో ఒక నదీ తీరంలో కూర్చొని ఒక రాయిని తలగిండి తలదిండుగా చేసుకొని ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకొని పడుకొని తన తరచు వారిగా చేసుకునే పని అది చేసుకొని పడుకున్నాడు వేకుజాముని లేచి ఆ రాయిని జ్ఞాపకం చేసుకుని మరలా మోకరించి ప్రార్థన చేస్తూ ఇదిగో నేను వెళ్ళేటప్పుడు నా దగ్గర ఏమీ లేదు నేను వచ్చేటప్పుడు నన్ను ఆశీర్వదిస్తే రెండంతలుగా నన్ను ఆశీర్వదిస్తే ఇప్పుడు నాకు తినుటకు తిండి లేదు వేసుకోవడానికి వస్త్రాలు లేవు ఉండుటకు నివాసం లేదు ఈ మూడు నాకు దయచేస్తే నాకు కలిగిన రాబడిలో పదో వంతు నీకు ఇస్తానని చెప్పి దేవునితో తీర్మానం చేసుకున్నాడు దేవునితో వడంబడిక చేసుకున్నాడు హలో మనము అలాగే మనం రక్షింపబడక ముందు మనకి ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు లేదా ఏదో ఒత్తిడిలో వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునితో మనం ఖచ్చితంగా ఒక తీర్మానం చేసుకుంటాం ఇదిగో తండ్రి నువ్వు నన్ను దీని నుంచి తప్పిస్తే ఇదిగో ఫలానా కార్యక్రమం నీ గురించి చేస్తాను ఫలానా ఇదిగో చేస్తానని చెప్పి ఖచ్చితంగా మనం దేవునితో ఒక గొప్ప తీర్మానం చేసుకుంటాం తీర్మానం చేసుకుంటాం ఎలాగంటే నేను అనేక మందికి స్వార్థను ప్రకటిస్తాను అనేక మందికి ఈ విషయాల గురించి తెలియజేస్తాను అనేక మందికి నీవు నా జీవితంలో చేసిన నీ గొప్ప కార్యాలు నా స్నేహితులకు నా బంధువులకు నా మిత్రులకు అని తెలియజేస్తామని ఎన్నో వడంబడికలు చేసుకుంటా లేదా తన కుటుంబాన్ని నేను నడిపిస్తానని ఎన్నో ఇలాంటి ఎన్నెన్నో వడంబడికలు దేవునితో చేసుకుంటాం యాకోబు కూడా అలాగే చేసుకున్నాడు నీవు నన్ను ఆశీర్వదిస్తే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే దాంట్లో పదో వంతు నీకు ఇచ్చేస్తాను అని చెప్పి యాకోబు దేవునితో చేసుకున్న నిబంధనను బట్టి యాకోబు ప్రార్థన చేసుకునేవాడు కానీ నిబంధన మర్చిపోయాడేమో అని నేను అనుకుంటున్నాను అందుకేనే తిరిగి వద్దామని ఎప్పుడు ఆలోచించలేదు సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి అని చెప్పి ఎలా సంపాదించాలని అనేకమైన తన మామ అనేక మార్లు జీతం మార్చిన తను ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క జీతం ఎడల ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు యాకోబుతో చేసుకున్న నిబంధన ప్రకారం యాకోబును నిత్యం ఆశీర్వదిస్తూనే వచ్చాడు హలెలుయ యాకోబును అంచెలంచెలుగా ఆశీర్వదించు వచ్చాడు ఎలాగనంటే తన మామ దగ్గర వంద శాతంలో డెబ్బై ఐదు శాతం యాకోబే సంపాదించుకున్నాడండి అండి జీతంగా తీసుకున్నాడు హలెలుయా ఎందుకు అలా జరిగిందంటే దేవుడు యాకోబు పక్షం నుండి దేవుడితో యాకోబు చేసుకున్న నిబంధనను యాకోబు కాదు కాని దేవుడి ముంచుకున్న కారణంగా దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు ఆశీర్వదించిన యాకోబు ఒక సమస్య వచ్చినప్పుడు ఇక్కడ కాదు నేను నా పితరుల స్వాస్థ్యమైన నా యొక్క నాకు వాగ్దానం చేయబడిన నా పితరుల స్వాస్థ్యం నేను వెళ్ళాలి ఇక్కడ కాదు నా యొక్క జీవితం నేను అక్కడికి వెళ్ళి దేవునితో గడపాలి నా తల్లిదండ్రులతో లేకపోతే నా యొక్క బంధువులతో మా యొక్క కుటుంబంతో నేను ఈ నేను పొందిన ఆశీర్వాదం వారిని పొందాలి అని చెప్పి ఆశపడి తన స్వగ్రామానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్న టైంలో ముందుగా యాషావు వెంట ఆ తరుముకుంటూ వస్తున్నాడు యాకోబు 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 వస్తున్నాడని యాషవు తెలిసి యాషావు తన సైన్యం నేసుకుని వస్తున్నాడు తన మామను విడిచి యాకోబు వెళ్ళిపోతున్నాడని తన మామ తన యొక్క సైన్యం వేసుకుని తన వెనక్కి నుంచి వస్తున్నాడు యాకోబు పరిస్థితి ఏమైపోయిందంటే ముందుకెళ్తే వెళ్తే గొయ్య వెనక్కి వెళ్తే నుయ్య పరిస్థితి అయిపోయింది అలాంటి పరిస్థితిలో యాకోబుకి దేవునితో చేసుకున్న నిబంధన జ్ఞాపకం వచ్చింది దేవునితో చేసుకున్న తీర్మానం జ్ఞాపకం వచ్చింది అప్పుడు తాను ఆ నదీ తీరం దాటిన తర్వాత యాకోబు తన రెండు గుంపులుగా చేసి పెద్ద భార్య తన దాసీని పిల్లలను ముందు ఒక గుంపు రెండో గుంపు తన చిన్న భార్య తన చిన్న భార్య దాసిని వారి పిల్లలను రెండో గుంపుగా రెండు గుంపులు చేసి తన ఆస్తిని రెండు భాగములుగా చేసి మొదటి భాగమును ముందు పంపించాడు రెండో భాగం రెండోసారి పంపించాడు ఇలా పంపించి తాను దేవునికి ఇవ్వవలసిన ఎందుకంటే నిబంధన చేసుకున్నాడు కదండి ఆ నిబంధన ప్రకారం దేవునికితో చేసుకున్న తీర్మానం ప్రకారం తనకు సంపాదించిన పదో వంతును దేవునికి ఆ తను ఎక్కడైతే ఒడంబడికి చేసుకున్నాడో ఆ ప్రాంతంలో విడిచిపెట్టేసి వా వాళ్ళందరినీ పంపించేశాడు పంపించేసి దేవునితో మరలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అదిగో నేను నీతో తీర్మానం చేసుకున్న ప్రకారం ఈరోజు నేను నీతో చేసుకున్న తీర్మానాన్ని ఈరోజు నెరవేర్చాను నీవు నా ఎడలో కూడా గొప్ప కార్యం జరిగించావు ఇలాంటి కాదు కానీ నాకు ఆత్మీయమైన ఆశీర్వాదం కావాలి గొప్ప ఆశీర్వాదం కావాలి నా పితరులు నాకు తెలియజేసిన ఆశీర్వాదాలను నేను అనుభవించాలి నా పితరులు నన్ను స్వాస్యముగా ఇగో నువ్వు నాకు స్వాస్యం ఇస్తానని నా పితరులు నాకు తెలియజేసిన ఆ స్వాస్యము నాకు కావాలి అని చెప్పి యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు దేవునితో ప్రార్థన చేస్తూ పడుకుండి పోయాడండి పడుకుండి పోయినప్పుడు స్వప్నమందు లేకపోతే కల కల రూపంలో ఒక నిచ్చెన పై నుంచి కిందకి వేయబడి దేవదూతలు పైకి కిందకి నడుస్తున్నప్పుడు మన అందరికి ఇది బాగా తెలిసిన విషయమే పైకి కిందకి తెలుస్తున్నప్పుడు యాకోబు దేవదూతను పట్టుకొని నన్ను ఆశ్చర్యదిస్తే నేను ఆశ్చర్య నేను విడిచిపెడతానని ఇలాగా దేవునితో సంభాషించినప్పుడు దేవుడు యాకోబును ఇజ్రాయేలుగా మార్చాడు అలెలుయా అలెలుయా ఇలా మార్చిన యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడిన యాకోబు ఆ తర్వాత తన అన్న చంపుదామని వచ్చిన కానీ ఆ అన్న ఏం చేయలేదు వెనక నుంచి చూస్తున్న మామ చంపుదామని వచ్చాడు కానీ మామ కూడా ఏం చేయలేకపోయి ఎందుకు అని అంటే దేవుడు యాకోబు ఏడలో ఉన్న యాకోబు పక్షం నున్న కారణంగా అలెలుయా యాకోబు పక్షం ఉన్న కారణంగా యాకోబుని ఎవరు ఏమి చేయలేకపోయారు అలలుయా ఎందుకు ఎలా జరిగిందంటే యాకోబు దేవునితో నడిచిన విధానాన్ని బట్టి అలెలుయా 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 మనం అనేక మార్లు దేవునితో అనేకమైన తీర్మానాలు చేసుకుంటామండి తండ్రి ఇదిగో నా నేను ఇది అనుకుంటున్నాను ఇది జరిగితే నేను ఇది చేస్తాను ఇదిగో నాకు ఉద్యోగం వస్తే నేను నా రాబడిలో పదో వంతు దేవు ఇచ్చేస్తాను లేకపోతే నాకు ఈ ఒక వ్యాపారం చేస్తున్నాను ఈ వ్యాపారం నాకు లాభం వస్తే ఇది చేస్తాను అది చేస్తానని మనం అనేక మార్లు అనేక తీర్మానాలు దేవునితో చేసుకుంటాం లేకపోతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మన అనారోగ్యం తండ్రి ఎదుగో తండ్రి నేను నాకు ఈ అనారోగ్యం ఉంది ప్రభా ఈ అనారోగ్యం నుంచి నేను విడుదల పొందాలి నేను స్వస్థత పరచబడాలి అని చెప్పి స్వస్థపరచబడుతూ ఆ స్వస్థపరచబడాలని కోరుకుంటూ ఆ స్వస్థత గురించి ప్రార్థన చేస్తూ తండ్రి ఇదిగో స్వస్థపరదు అని చెప్పి అనుకొని మనం ఏం చేస్తున్నాం ఆ యొక్క స్వస్థతను అనుభవించేస్తున్నా అద్భుతాన్ని మన జీవితంలో చూస్తున్నాం అప్పుడు దేవునితో ఏం జీర్మానం చేసుకుంటాం ఇదిగో నా జీవితంలో ఈ యొక్క అద్భుతం జరిగితే నేను అనేక మందికి స్వార్థను ప్రకటిస్తాను అనేక మందికి ఇదిగో దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తున్నాడని మనం తీర్మానం చేసుకుంటాం లేకపోతే ఇదిగో నాకు ఈ లాభం వస్తే ఇంత నీ 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 భాగం నీకు నీ సేవకులకి తీసుకెళ్లి ఇచ్చేస్తానని అనేకమైన నిబంధనలు అనేకమైన కట్టడలు లేకపోతే అనేకమైన తీర్మానాలు దేవునితో మనం చేసుకుంటాం ఆ తీర్మానాల్ని దేవుడి జ్ఞాపకం చేసుకుని నీవు అడిగిన విధంగా దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తూ నీ ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు హలోలుయ్య అయితే మనము ఆ తీర్మానాలు ఒక్కొక్కసారి మర్చిపోతాం అనేక మార్లు మర్చిపోతాం ఎందుకని అంటే మనం దేవునితోటి అనేకమైన తీర్మానాలు చేసుకుంటాం కాబట్టి రోజు ఏదో ఒక తీర్మానం చేసుకుంటేనే వస్తూ ఉంటాం జాములు వేసి తండ్రి ఇదిగో ఈ రోజు అంతా నాకు అబ్దులు ఉంటే పలానా కార్యక్రమం చేస్తా రాత్రి పడుకున్నప్పుడు ఈ పాలంతా కాపాడవు కదా ఇదిగో నేను నీకు ఇది చేయాలనుకుంటున్నానని రోజుకు మనం కనీసం రెండు సార్లు అయినా దేవునితో ఏదో ఒక తీర్మానం చేసుకుంటున్నాం లేకపోతే కొంతమంది ఒకే తీర్మానాన్ని జీవితాంతా ఆ తీర్మానాన్నే చెప్తూ ఉంటారు కానీ ఆ తీర్మానం యాకోబు జరిగించాడు మనము జరిగించాలి అకోబు యాకోబు గా మార్చబడడానికి యాకోబ్ జీవితంలో నాలుగు ప్రత్యేకమైన ఒక వస్తువులు యాకోబుకి ఉపయోగపడ్డాయి హలెలుయా హలెలుయా యాకోబు ఏం అవసరపడ్డాయంటే ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం అప్పుడు అతడు అప్పుడు అతడు ఒక కలకను ఒక కలకను అందులో ఒక నిచ్చన అందులో ఒక నిచ్చన భూమి మీద నిలబడి ఉండెను భూమి మీద నిలబడి ఉండెను దాని కొన ఆకాశం అంటెను కొన ఆకాశం అంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండెను హల్లెలూయా హల్లెలూయా యాకోబు ఇజ్రాయెల్ మార్చబడడానికి మొత్తం నాలుగు కార్ నాలుగు విషయాలు ఉన్నాయి నాలుగు మూల స్తంభాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది నిచ్చెన యోహాను రాసిన సువార్తలో ఏసే ఆ నిచ్చెనగా రాయబడింది యాకోబు నిచ్చెన ఏమి ఆ నిచ్చిన యాకోబు జీవితంలో అది ఉపయోగపడింది అంటే యాకోబుకి దేవునికి మధ్యన ఉన్న అనుసంధానం యాకోబు ఏ యొక్క ప్రార్థన చేస్తున్నాడో అది దేవదూతలు కింద నుంచి పైకి డైరెక్టర్ గా పట్టుకెళ్తున్నాయి డైరెక్టర్ పట్టుకెళ్లి దేవుని సన్నిధికి ఇదిగో యాకోబు తండ్రి ఇదిగో ఈ యొక్క నిబంధన నీతో చేసుకున్నాడు ఈ యొక్క ప్రణా ఈ యొక్క విధానమైన ప్రార్థన నీతో చేసుకున్నాడని నేరుగా దేవదూతలు యాకోబు దగ్గర నుంచి డైరెక్టర్ గా దేవాతి దేవునికి వెల్లడి పరుస్తున్నారు ఇదిగో యాకోబు తండ్రి పలానా తీర్మానం చేసుకున్నాడు పలానా కట్టడి చేసుకున్నాడు ఇలా నీ గురించి ప్రార్థన చేస్తున్నాడని యాకోబు గురించి కంటిన్యూగా యాకోబు చేస్తున్న ప్రార్థనలు దేవదూతలు ఎవరు తెలియజేస్తున్నారు అంటే దేవాతి దేవుని తెలియజేస్తున్నారు హలెలుయా ఈ రోజు వేకుజాము ప్రార్థన చాలా అవసరమైనది నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నిచ్చిన ఇక్కడికి ఏం సాధుశం తెలియజేస్తుంది అంటే వేకుజామున ప్రార్థన తెలియజేస్తుంది వేకుజామున దేవదూతలు మనం ఏమి ప్రార్థన చేస్తామో అది నేరుగా దేవుని సన్నిధికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మనం వేకుజామున ప్రార్థన చాలా మంది స్క్రిప్ట్ చేస్తాం ఏంటంటే ఐదు గంటలకు సర్వీస్ ఉంది కదండి ఐదు గంటలకు సర్వీస్ జాయిన్ అవుతాము ఆ ఈ దే ఇది దేవుని సమయమే కదా దేవుని తోటే గడుపుతున్నాము కదా అని చెప్పి తో గడిపే ఒక సమయము ఈ వాక్యం వింటున్నాం కదా ఈ ఒక ఆ మినిస్ట్రీలో మనం ఉన్నాం కదా లేకపోతే ఈ మీట్ లో మనం దేవుని వాక్యం ఆలకిస్తున్నాం కదా అని చెప్పి వేకుజావున ప్రార్థన అనేక మార్లు మనం ఆ స్క్రిప్ట్ చేస్తూ ఉంటాం అలా కాదు కానీ వేకుజావున ప్రార్థన మన జీవితంలో చాలా అవసరమైనది ఎందుకు ఈ మాట తెలియజేస్తా నేను బైబిల్ కాలేజ్ లో ఉన్నప్పుడు ఆ నేను మూడు గంటలకి లేచి బైబిల్ కాలేజ్ లో మా సార్తో పాటు నేను ఆ ప్రార్థన చేయడం నాకు అలవాటు అయింది ఫస్ట్లో నాకు ప్రార్థన ఏంటో తెలీదు నేను చిన్నప్పటి నుంచి దైవశాఖలు కొడుకునైనప్పటికీ సరైన ప్రార్థన నాకు చేయడం రాదు సరైన వాక్యం చెప్పడం నాకు రాదు నేను దేవునితో అనుకున్నాను తేంట్రి నేను ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వు నన్ను పిలుచుకున్నావు కదా నేను ఖచ్చితంగా బలంగా వాడబడాలి పిలుచుకున్నావు కాబట్టి నువ్వు నన్ను బలంగా వాడుకోవాలని నేను వేకువజామిని లేచి మా సార్తో కలిసి ప్రార్థన చేసేవాడిని ప్రార్థన చేస్తుండగా ప్రార్థన చేస్తూ నేను మామూలుగా ప్రార్థన చేసినప్పుడు నాకు ఆ రోజు అనిపించేది కాదు కానీ భాషలతో నేను ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు నాకు ఎటువంటి లోటు ఎటువంటి బాధలు ఎటువంటి ఇబ్బందులు నాకు ఎప్పుడు నాకు కొరత లేని పరిస్థితిలో నేను ఆ బైబిల్ కాలేజ్ తరగతులను ముగించే పరిస్థితులు నాకు కలిగాయి హలేయ వేకుజామున ప్రార్థనలు ఉండే శక్తి చాలా గొప్ప శక్తి నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆ వేకుజామున ప్రార్థన నాకు ఎలా గొప్పపడేది అంటే ఖాళీగా ఉన్న సమయంలోనైనా పాట పాడుతుంటే నాతో పాటు ఉన్న యవన బిడ్డలు లేకపోతే ఆ దైవ సేవకులు నా తోటి సేవకులు నాతో కలిసి పాట పాడుతున్నప్పుడు నేనే కాదు కాని నాతో ఉన్న సేవకులు లే లేకపోతే నాతో ఉన్న ఆ యొక్క స్టూడెంట్స్ అందరం ఆత్మలో ఆనందించేవారమే హలే ఎందుకు అలా గొప్ప కార్యం జరిగిందంటే నేను దేవునితో వేకూజా ప్రార్థనలో గడపబట్టి దేవుడు నా మీదకి అభిషేకమును పంపించి ఆ రోజంతా లేకపోతే ఈ రోజు వరకు నేను అభిషేకమును మోస్తున్నాను అంటే కారణం ఆ రోజు వేకూజా ప్రార్థనను బట్టి హలేలుయా ఈ రోజుకి వేకూజా ప్రార్థన నన్ను ఇలా నడిపిస్తూనే ఉంది హలేలుయ ఈ రోజుకి నన్ను వేకుజావుని ప్రార్థనే నన్ను నా యొక్క అభిషేకంను రెట్టింపుగా చేస్తూ ఉంది హలో ఈ నేను ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే మనం వేకుజావుని చేసే ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళి వెళుతుంది ఆనాడు యాకోబు చేసిన ప్రార్థన నిచ్చెన మీద మోయబడింది దేవునికి మోయబడింది ఎవరు ఆ అంటే ప్రస్తుతం ఏసు క్రీస్త నిచ్చిన నీవు దేవునితో చేసుకున్న ప్రార్థన ఏసు ప్రభు అ వింటున్నారు ప్రభు వారు వింటున్నారు మనం చేస్తున్న విజ్ఞాపనలు వింటూ వాటికి జవాబుని ఇస్తున్నాడు హలెయ ఎంతమంది నమ్ముతున్నారండి ఈ మాటను ఎంతమంది నమ్ముతున్నారండి యేసు ప్రభు వారు మేము చేస్తున్న ప్రార్థనలో అలకిస్త జవాబు ఇస్తున్నాడని నమ్ము ఎందుకనంటే మనం చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకించి దేవాతి దేవుడు మనకి జవాబును దయచేస్తున్నాడు మజ్జిగ ఎవరున్నారంటే నిచ్చెనగా యేసు ప్రభు వారు ఉన్నారు దీనికి మరొక ఉదాహరణ నేను తెలియజేస్తాను ఇంతకు ముందు ఆదాము పాపం చేయకుముందు లేకపోతే పండు తినక ముందు ఆదాముకు దేవునికి ఉన్న సంబంధం ఎటువంటిదంటే ఒక చేయి చాపితే దేవాతి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆదాముతో నేరుగా మాట్లాడేవాడు అలెలుయా ఆదాముతో నేరుగా మాట్లాడేవాడు ఆదాముతో రోజు సంభాషించేవాడు ఎలాగంటే చెయ్యన ప్రతిసారి అంటే చేతులు చేతులు పట్టుకుని మాట్లాడేంత అనుభవం కలిగినప్పుడు ఉండేది ఆ తర్వాత ఆదాము పాపం చేసిన తర్వాత ఆ చేయెత్తిన కాదు కానీ ఎంతో దుఃఖించి ప్రార్థన చేసి ఎన్నో కన్నీటి ప్రార్థనలు చేస్తే దేవుడు అప్పుడప్పుడు కనిపించేవాడు ఎవరి ద్వారా అంటే దూతల ద్వారా దర్శనమిస్తూ ఉండేవాడు అలెలుయా దూతల ద్వారా దర్శనమిస్తూ ఈ మధ్యన ఉన్న ఈ నిచ్చిన బంధం తెగిపోయింది ఎవరంటే మహాభక్తులైన యాకోబు లేకపోతే ఆ మోషే ఇలాంటి వారి దగ్గరే తప్ప మిగతా వారికి ఇటువంటి అనుసంధానమైన నిచ్చెన లేదు తెగిపోయింది ఎవరి ద్వారా అంటే యాకోబు సారీ ఆదాము చేసిన పాపం ద్వారా నిచ్చెన కోల్చివేయబడింది ఆ తర్వాత యాకోబనో లేకపోతే మోషయనో అబ్రహమనో ఇలాంటి దేవునితో నడిచిన భక్తుల ద్వారా నిచ్చిన వారి గురించి ప్రత్యేకంగా వేయబడింది ఆ తర్వాత యేసుక్రీస్తు మూడో దినమున తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు వారు ఆ నిచ్చెనగా మార్చబడ్డారు నిచ్చెనగా మార్చబడిన తర్వాత యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ తండ్రి అని పిలవగానే దేవుడు పలుకుతూ నేరుగా మనకి సమాధానం ఇస్తున్నాడు హలలుయా అలలుయా అనిచ్చనగా మార్చబడ్డాడు హలలుయా రెండవదిగా దిండు హలలుయ ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదో వచనం చదువుకుందాం సారీ ఇరవై ఎనిమిది పద్దెనిమిదో వచనం చదువుకుందాం తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలను తలగాడిగా చేసుకుని రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను అలెలుయా అలెలుయా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి నేను తెలియజేయాలనుకున్న నాలుగు పాయింట్లు రెండు పాయింట్లు ఈ వచ్చిన రాయిబడి ఉంది దిండు నూనె హలెలుయా అలలుయా తాను రాత్రి అంతా విశ్రమ ఒక నిద్ర తీసుకోవాలనుకున్నప్పుడు లేకపోతే అదే రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు యాకోబు అక్కడ ఉన్న రాయిలో ఒక రాయిను తలగడిగా మార్చుకున్నాడు తలగడిగా మార్చుకుని తలగడిని పెట్టుకుని పడుకున్నాడు హలోలుయ్య మనకి ఈ రోజు తలగడు మెత్తగా లేకపోతే నిద్రలు బట్ట మధ్యరాత్రి లెగిసో లేకపోతే పడుకునేటప్పుడు మెళ్ళ పట్టేసో లేకపోతే ఏదో చేసి మనం పిల్లోస్ని ఎంతో కాస్ట్లీ పిలోస్త లేకపోతే మెత్తగా ఉన్న పిలవస్తుని వాడతావు కానీ ఆ రోజు యాకోబు అలాంటి పిల్లో వాడలేదండి ఒక రాయిని తల్లగడిగా చేసుకుని రాయిని పెట్టుకున్నారు ఒక పొరపాటున మనం గట్టిగా ఉన్న ఒక తలగడిని పెట్టుకుంటేనే తెల్లవారు లేచేటప్పటికి మెడ పట్టేస్తదండి అలాంటిది ఆ రోజు యాకోబు ఒక రాయిని తీసుకున్నాడు హలేలుయ రాయిని తీసుకొని తలగడిగా చేసుకుని పడుకున్నాడు అండి హలేలుయా మనం అసలు చేసుకుంటామండి అలాగా మనకి తలగడ లేకపోతే అసలు పడుకోమండి నిద్రలు కూడా పట్టవు పొరపాటుని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ తలగా తలదీండ్లు సరైన తలదిండ్లు మనకి ఫెసిలిటీ లేకపోతే ఆ రాత్రి నిద్ర పోవటం అలా ఫోన్ పట్టుకోన లేకపోతే వేరేది వేరేది చేసుకున్నాం అటు ఇటు అటు ఇటు అటు ఇటు త మంచం మీద అటు ఇటు అటు లేకపోతే కింద అటు ఇటు అటు ఇటు ఆలోచిస్తూ లేకపోతే మతనా బతన పడుతూ ఉంటాం పడుకో నిద్ర రాకుండా ఎందుకు అలాగంటే తలగాడ మనకి అవసరం తలలుయ అలాంటి తలగడ రాయిని అలాంటి తలగడును తలదిండిను యాకోబు రాయిని చేసుకున్నాడు హలెలుయాలుయాలుయా రాయిని తీసుకున్నాడు రా రాయిని తీసుకున్నాడు ఆ రాయి ఎవరు అంటే యేసు ప్రభు అరు హలలుయా మనందరికీ తెలుసు కదండి రాయి బండకి యోప్రభు వారి సాదృం అని బాగా తెలుసు హలో ఆ రాయిని తీసుకొని ఆ రాయిని యాకోబు దేవునితో ఒక నిశ్చయం చేసుకుంటాడు అదే ఒక తీర్మానం చేసుకుంటాడు నూనెను పోసి ఆ ప్రాంతాన్ని అభిషేకించి ఆ ప్రాంతాన్ని ఇదిగో తండ్రి ఇదిగో ఈ ప్రాంతమును నీ సన్నిధికి ఇస్తానికి నన్ను ఆశీర్వదించిన తర్వాత నేను తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో నీకు బలిపీఠం కడతాను బలిపీఠం కట్టి నేను అర్పణలు చెల్లిస్తాను అని చెప్పి యాకోబు దేవునితో తీర్మానం చేసుకున్నాడు ఏంటంటే తన రాత్రి చేసుకున్న తలగడను నించోబెట్టి ఆ రాతి మీద నూనెను పోసి హలే హలూయా నూనె ఏం సాదృశ్యం తెలియజేస్తుందంటే నూనె వాక్యమును సాదృశ్యం చేస్తుంది హలేలుయా హలెయ నూనె వాక్యం ను మారుస్తుంది రాయి యేసు ప్రభుకి సాదృశ్యంగా ఎలాగుందో నూనె వాక్యమునకు సాదృశ్యంగా ఉంది ఈ జామున మనం ఎందు అందరము ఎందుకు ఎంత ప్రత్యేకంగా కూర్చున్నామంటే దేవుడు మనతో ఈ రోజు ప్రత్యేకంగా ఏం మాట్లాడతాడు దేవుడు ఈ రోజు ప్రత్యేకంగా మనకి ఏ విషయాలు తెలియజేస్తాడని ఎంతో ఆసక్తితో మనము వేకుజాము కలుసుకుంటున్నాం హలలుయా హల్ ఎందుకు అంటే ఆ నూనె నూనె మన జీవితంలో చాలా అవసరమైంది ఆనాడు నూనె దేనికి వాడేవారు అంటే ఫస్ట్ ఎయిడ్ ఈ రోజు మనకి బండ్లోను కారులోను లేకపోతే ఆటోల్లోను బస్సులోను ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉన్నాయి ఆ రోజు నడక ప్రయాణమే కాబట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏంటంటే కేవలం నూనె తిత్తు హలే హలేయ నూనె పట్టుకొని వారు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏమైనా గాయాలైతే ఆ నూనె ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ గా వాడేవారు ఈ ఈరోజు వాక్యం నూనె వాక్యం ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోన్ పట్టుకెళ్తున్నాం కానీ వాక్యాన్ని బైబుల్ మోయడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు అందరికీ బైబుల్ ఫోన్ లో అయ్యి గారు అంటున్నారు ఎవరైనా బైబుల్ ఏం తెచ్చుకోలేదు బాబు ఏమమ్మా తెచ్చుకోలేదు అని అంటే అయ్యా బైబుల్ ఫోన్ లో ఉందయ్యా అంటారు ఆనాడు యాకోబు కూడా అలాగే అనుకుంటే సరిపోతుంది కదండి కానీ ప్రత్యేకంగా నూనె తిత్ ఎందుకు పట్టుకున్నాడండి నాకు ఈ నూనెతో పని లేదు అవ్వదు అని చెప్పి యాకోబు మామూలుగా వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు ప్రత్యేకంగా రాయిని రాయి మీద ప్రోక్షించి అభిషేకించేవాడేమో కాదేమో కానీ నూనెను ప్రత్యేకంగా పట్టుకెళ్ళాడు నూనె దేవునితో చేసుకున్న నిబంధనను స్థిరపరిచే విధంగా మార్చబడింది హలోలుయా ఎందుకు అలాగంటే ఈ రోజు మనం బైబిల్ పట్టుకెళ్లకుండా మందిరానికి వెళ్తాం బైబిల్ తీస్తాం బైబుల్ మనం ఫోన్లోనే బైబిల్ తీస్తాం కానీ వాట్సాప్ మెసేజ్లో లేకపోతే ఫేస్బుక్ మెసేజ్లో ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో లేకపోతే వేరే వేరే సోషల్ మీడియా లో మనల్ని ఏం చేస్తా అంటే వాక్యం విననివ్వకుండా దానిని తొట్టిల్లేలాగా తాతాను మనల్ని ప్రభావితం చేస్తుంటాడు అది చాలా మందికి చెప్తుంటే మేము వాక్యం వినే విషయంలో చాలా స్టాండర్డ్ అండి మేము వాక్యం వినే విషయంలో అలాంటి పనులు చేయమండి అని చెప్పి అనేక మంది అనేక వారిని వారు ఏం చేస్తున్నారంటే ఇది తప్పు అని అంటే ఒప్పుకోకుండా ఇది ఇంతేనండి అని చెప్పి మనలను ఈ వ్యతిరేక పరుస్తూ ఉంటారు ఒకవేళ గట్టిగా చెప్తే సంఘానికి రాకపోవడమైనా మానేస్తున్నారు కానీ బైబిల్ మోయడానికి ఇష్టపడలేని పరిస్థితి ప్రస్తుతం నడుస్తుంది హలో మనం చాలా మార్లు చనా అనేక ప్రాంతాలకి ప్రార్థనకి వెళ్ళినప్పుడు నేను సేవకు రాకముందు నేను అదే చేసేవాడిని అండి సేవకు రాకముందు నేను బైబిల్ పట్టుకెళ్తే నేను ప్రార్థనకి వెళ్తానని నా స్నేహితులకు నాకు స్నేహితులకు నా వీధిలో ఉన్న వారికి తెలిసిపోద్ది అని చెప్పి ఫోన్లో బైబిల్ ఉంది కదా అని చెప్పి బండి మీద వెళ్ళిపోయేవాడిని నేను వాక్యం విలువ నాకు తెలిసింది నూనె యొక్క విలువ తెలిసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా బైబుల్ క్యారీ చేయడం మొదలు పెట్టాను బైబుల్ తీసుకెళ్ళడం మొదలు పెట్టాను కొన్ని వార్లు అయితే నేను నేను ప్రార్థన కాదు ఏదో ఆఫీస్ పని మీద లేకపోతే ఏదో ఒక పని మీద వెళ్ళినప్పుడు కూడా బైబిల్ మరవకుండా తీసుకెళ్తున్నాను ఎందుకంటే నూనెలో ఉన్న శ్రేష్టత నాకు అర్థమైంది బైబిల్లో ఉన్న గొప్పతనం నాకు అర్థమైంది బైబిల్లో ఉన్న శ్రేష్టమైన మాటలు నాకు అర్థమయ్యాయి అలెలుయ అలెలుయా చీకట్లోనైనా ఫ్లాష్ లెట్ వేసుకునైనా బైబిల్ చదువుతున్నాం ఎందుకు అని అంటే బైబిల్ చదివితే ఏదో ఫోన్లో బైబిల్ చదువుతున్నాం కదా అని అంటే ఫోన్లో అనేకమైన చెడ్డవి మనం వాడుతుంటాం అనేకమైన తప్పు తప్పుడు పనులు చేస్తుంటాం కానీ బైబిల్ ఆ దాంట్లో చదవకూడదు అనేది నా యొక్క తీర్మానం అందుకనే బైబిల్ ఏ ప్రాంతంలోకి వెళ్ళా అది ప్రత్యేకింపబడినది కాబట్టి అది ప్రత్యేకంగా చదవాలి కాబట్టి బైబిల్ బైబిల్ పరంగానే చూడాలి అలేలుయా నూనె తిత్తు నూనె తిత్తుగానే వాడాలి అలే లుయా నూనె వాక్యం మనకి చాలా అవసరమైనది ఒకవేళ మన జీవితంలో వాక్యం లేకపోతే ఆ రోజు రాయి యేసు క్రీస్తుని ఆ రాయిని మీద దేవునితో నిబంధనను సరిగ్గా చేసుకోలేని పక్షంలో ఉందివేమో నూనె వేసి ఆ ఒక తీర్మానం చేసుకుంటే అది అది విశ్వ ఎలాంటి తీర్మానం అంటే గొప్ప తీర్మానం అని బైబిల్లోనే రాయబడింది హలేలుయా లుయా నూనె వాక్యం అనేది మనకి చాలా అవసరమైంది రెండవది వాక్యంలోనే యూనిటీ ఫస్ట్ డే కాదండి యూనిటీ ఆ వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఒకవేళ మనం మనకి ఎదుటి వ్యక్తితో ఉన్న సంబంధం ఒకవేళ ఆ వ్యక్తితో మనకి కోపం కానీ ద్వేషం కానీ లేకపోతే వేరేది వేరేది ఏదైనా ఉంటే ఏం చేస్తుందంటే అది తప్పు అని చెప్పి మనం ఒప్పింపజేసి యూనిటీని కలిగిస్తుంది హలెలుయా హలలు యా యూనిటీని కలిగిస్తుంది అలాగే నాలుగవది కర్ర ఆది కారణం ముప్పై రెండో అధ్యాయం పదో ఏం రాయబడి ఉందంటే అదే మనం ఇందా చదివాం కదండి ఆ ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోధాను దాటి తిని ఇప్పుడైతే నేను రెండు గుంపులు అయితీని అని యాకోబు చెప్తున్నట్టు ఏం మీ తన చేతిలో ఉందంటే చేతి కర్ర ఆ రోజు చేతి కర్ర ఎలాగంటే ఈ ఎక్కడికైనా ప్రయాణం అవ్వాలంటే వారు ప్రత్యేకంగా పట్టుకునే వస్తువులో ఒక వస్తువు కర్ర ఈ రోజు ఆ ప్రత్యేకమైన కర్ర ఏంటంటే మనందరికి బాగా అలవాటు ఫోను ఫోన్ లేకపోతే కొంతమంది బాత్రూమ్ కూడా వెళ్ళరండి ఫోన్ లేకపోతే కొంతమంది భోజనం కూడా చేయరండి ఫోన్ లేకపోతే కొంతమంది పడుకోని కూడా పడుకోరండి ఫోను మన శరీరంలో ఒక భాగం అయిపోయిందండి అలాగా ఆ రోజు ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణం అవ్వాలంటే ఖచ్చితంగా వారు చేతికరను ఉపయోగించేవారు ఎందుకని అంటే మార్గ మధ్యంలో ఇటువంటి ఆపదలు కలిగితే ఆపదల నుంచి తప్పించుకోవడానికి ఒకవేళ ఏదైనా నక్కో ఎలుగుబంటే ఏదైనా వస్తే కర్రతో కొట్టి పెట్టడానికి లేకపోతే ఏ పాము వస్తే దానిని పెట్టడానికి కానీ ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం అంటే ఫోను వాడుతున్నాం ఎక్కడికైనా వెళ్ళాలంటే జిపిఎస్ లొకేషన్ పెట్టుకోవాలన్నా ఫోనే ఏది కావాలన్నా ఫోనే మనం కర్రను ఉపయోగించట్లేదు హలెలుయలే కర్ర చాలా అవసరమైనది హలేయ యాకోబు కర్రతో దాటాడు తిరిగి వచ్చినప్పుడు రెండు గుంపులుగా మార్చబడ్డాడు హలోలియా కర్ర దేనికి సాదృశ్యం అంటే హలోలియా క్షమించండి కర్ర దేవుని మనము ఎదుర్ సాతాను ఎదిరించడానికి మనకి కర్ర అవసరపడుతుంది పడుతుంది వాక్యము ప్రార్థన ఈ రెండు కలిసి ఉన్నప్పుడు మనం ఎదురుగా ఉన్న సాతాన్ని మనం ఎదిరించడానికి అవుతుంది హలో ఇప్పుడు యాకోబు జీవితంలో ఈ నాలుగు ప్రత్యేకంగా ఉన్న కారణంగా యాకోబు ఇజ్రాయేల్ గా మార్చబడ్డాడు తను నిచ్చిన అంటే వేకుసావుని ప్రార్థన తన జీవితాన్ని మార్చింది రెండవది ఏసుప్రభుని దిండుగా లేకపోతే రాయిని తలగడిగా చేసుకుని ప్రభుని తలగడిగా తన తల మీద పెట్టుకొని నూనెను ప్రోక్షిస్తూ అంటే వాక్యంను చదువుతూ ప్రార్థన చేస్తూ కర్ర కర్రను పట్టుకులే అంటే ప్రార్థన చేస్తూ ఉన్న కారణంగా యాకోబు ప్రత్యేకంగా ఆశ్చర్యంపబడ్డాడు హలోలుయా ఏ వేకుజామున మీకు ఏమి తెలియజేయాలని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నానంటే నీచిన వేకుజామున ప్రార్థన మన జీవితంలో చాలా అవసరమైనది దిండి యేసు ప్రభు మన జీవితంలో ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి నాలుగు మూడవదిగా వాక్యము మన జీవితంలో ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి నాలుగవదిగా ప్రార్థన మన జీవితంలో ఉండాలి ఈ నాలుగు మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దేవునితో ఎలాగంటే యాకోబు ఆశీర్వదింపబడినట్లు నీవును నేనును అలా ఆశీర్వదింపబడతాం అలే లూయా యాకోబు యాకోబుగా ఉండలేదండి లేకపోతే మోస్తుగాడికనో లేదండి ఈ తను వంశవళి ఎక్కడ వంశవళి రాసినా యాకోబు ఎలా రాయబడ్డాడంటే యాకోబు ఎలాగున్నాడంటే ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు ఒక ఇజ్రాయేల్గా మార్చబడ్డమే కాదు కానీ ఈ రోజుకి ఇజ్రాయేల్ దేశం అనే దేశము ఉన్నది అది యాకోబు పేరు మీదనే ఉంది హలేలుయా పన్నెండు గోత్రములు యాకోబు సంతానమేనండి వేరే 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 సంతానం కాదండి యాకోబు సంతానములో ఉన్న వారే ప్రత్యేకంగా ఉన్నారు హలే హలే ఎందుకు అలాగ ప్రత్యేకంగా పన్నెండు మంది ఇజ్రాయేలీలు యాకోబు సంతానమై ఉన్నారంటే లేకపోతే యాకోబు గురించి ఎక్కువగా ప్రస్తావింపబడినది అంటే యాకోబు ప్రత్యేకింపబడిన వ్యక్తి ఎందుకంటే దేవునితో తాను చేసుకున్న నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటూ తాను దేవునితో కలిగి ఉన్న అనుసంధానంను బట్టి ఈ రోజు మనము ఖచ్చితంగా దేవునితో అయి ఉండాలి వేకుజావును ప్రార్థన చేసుకుంటూ ఏసు ప్రభుని మన శిరస్సు మీద ఉంచుకొని వాక్యమును మనం తరచుగా చదువుకుంటూ దేవునితో నిత్యము ప్రార్థన చేస్తూ మనకు ముందు ఉంచిన ప్రతి ఆ ఒక సాతాను శక్తులను లేకపోతే ప్రతి ఆటంకములను గర్దిస్తూ నామంలో ఇది వెల్లడి పోవును గాక ఏసుమంలో దీని నుంచి విడుదల పోవును గాక అనే కర్రను మనం వాడుకుంటూ దేవునితో మనం అనుసంధానమైనప్పుడు యాకోబును ఆశీర్దించిన దేవుడు నిన్నును నన్నును ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు హలేలుయ ఈ వాక్యం మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నీకు వందనాలు స్తోత్రం 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 యాకోబును ఆశీర్వదించిన తండ్రి నిన్నును ఆశీర్వదించడానికి ఆశపడుతున్నాడు యాకోబుని దీవించిన తండ్రి నిన్నును దీవించడానికి ఆశపడుతున్నాడు అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే యాకోబును ఇజ్రాయేల్గా మార్చిన తండ్రి ఈరోజు మనం చేయాల్సిన పని ఏమైనా అంటే మనం దేవునితో నిబంధన చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి దేవునితో మనం చేసుకున్న తీర్మానాల్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం నిచ్చినగా ఏర్పాటు చేసుకున్న ప్రార్థన సమయంను దేవునికి ఇవ్వాలి మన శిరస్సు మీద యేసు ప్రభుని ఉంచుకోవాలి నిత్యము వాక్య ధ్యానముతో నడపబడుతూ మన ముందు ముందు సమస్యలను గర్జిస్తూ యేస్సు నామమును ప్రచురపరుస్తూ ఉండాలి యాకోబు ని ఇజ్రాయల్ గా మార్చిన తండ్రి మనలను యాకోబు లాంటి పరిస్థితి మనం మోసగాడుగానో లేకపోతే వేరే వేరే విధంగా మనం ఇప్పటి వరకు పిలవబడుతున్నామేమో కానీ ఏకుజావును ప్రార్థనను బట్టి ఈ రోజు నుంచి తండ్రి మనుష్యుడితోను మను దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇజ్రాయిలుగా మార్చబడితివి అన్న విధముగా దేవునితో మనం ఒక మంచి పేరును సంపాదించుకునే వ్యక్తిగా మనం ఉండాలి అలాగా ఉండాలని అంటే మనం దేవునితో చేసుకున్న తీర్మానాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సమయంని దేవునికి ఇవ్వాలి యాకోబు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఇప్పటి వరకు మనం నేర్చుకుంటూ ఉన్నాం బహుశా మనం లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన రీతిగా మన ఆత్మీయ జీవితాలు ఉన్నటువంటి స్థితిలో ఏ స్థితిలో అయినా కూడా ఉండవచ్చు కానీ ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క తీర్మానాన్ని చూసి ఆశీర్వదించి వాడైం మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో ఇచ్చినటువంటి యొక్క మాటని మనం అందరం కూడా ఇప్పటి వరకు దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి ప్రభు సన్నిధిలో మనం ఒక తీర్మానం తీసుకున్నాం దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి యాకోబు ఇస్రాయేల్ గా మార్చబడ్డాడంటే యాకోబు ప్రభు సన్నిధిలో ఉండడానికి ఇష్టపడ్డాడు యాకోబు దేవుని సన్నిధిలో సమయాన్ని కేటాయించాడు యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం యాకోబు దేవుని యొక్క సన్నిధిలో నీ వాస్తవదిస్తేనే అది ఇక్కడ నుంచి వెళ్ళను అని తెలియచేసిన రీతిగా దేవుని విడిచిపెట్టకోకుండా ఉండడానికి ఒక తీర్మానం తీసుకొని సహవాసం చేసినట్లుగా మార్చు మనం చూస్తూ ఉంటున్నాం దాన్ని బట్టి దేవుడు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు ఇస్రాయలు అని దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రిమే దేవుని బిల్లారా నిజముగా మన యొక్క పరిస్థితి మన జీవితంలో మన ఆత్మీయ జీవితంలో ఇంకా ఎక్కడైనా కూడా ఏ విషయాల్లో అయినా కూడా మోసపూరితమైనటువంటి జీవితం ఉన్నట్లయితే వాటి నుంచి విడుదల పొందాలంటే ఆయన సన్నిధిలో ఉండడానికి మనం నేర్చుకుంటూ ఇప్పటి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం దేవుడు మాట్లాడిన రీతిగా దేవుడు మన అందరితో కూడా మాట్లాడిన రీతిగా ఇస్రాయేల్ మార్చబడాలంటే చేసినటువంటి ఆ యొక్క క్రియలను మనం చూస్తూ వచ్చాం మన జీవితాల్ని కూడా ప్రభువుకు ఇష్టమైనటువంటి రీతిగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది యాకోబు దేవుని యొక్క నామము నిన్ను ఉద్ధరించునుగాక అని కీర్తనలు ఇరవై ఉదయం ఒకటో వచనంలో వ్రాయబడి ఉంటుంది ఆపత్కాలం ముందు ఎక్కువ నీకు ఉత్తరమిచ్చును యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక అని రాయబడి ఉంటుంది యాకోబు దేవుని యొక్క నామము ఎలా ఉద్ధరిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానములు బట్టి మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము కదా అబ్రహాము దేవా ఇసాకు దేవా యాకోబు దేవా అని నీవు ఎప్పుడు నా దేవా అని ఎప్పుడు చెప్పగలవు అంటే నీవు దేవునితో సహవాసం చేస్తున్నటువంటి క్రియలని బట్టి కాబట్టి ప్రభు సన్నిధిలో మరి యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని మనం చూస్తూ వస్తుంటున్నాం సో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడిన రీతిగా దేవుణ్ణి మనం చూస్తున్నటువంటి వారమై దేవుని సన్నిధిలో మనం ఇష్టపడు ఉండడానికి ఇష్టపడి దేవుని సన్నిధిలో అటువంటి తీర్మానం తీసుకొని యొక్క బండ్ అనేటువంటి క్రీస్తు వైపు చూస్తూ మరికున్నటువంటి అనేక విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి ఒక తీర్మానం తీసుకున్నాం ఈ ఉదయకాల సమయంలో థ్యాంక్ యూ హోర్లీ స్పిరి ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉన్నటువంటి మీలో దేవుడు మీతో మాట్లాడిన విధానమును బట్టి ప్రేరేపింపబడిన వారు ఒకరు ముగింపు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనలో చేస్తూ వచ్చినారు ఆలస్యం చేయక ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి ప్రార్థించుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి జీవం గలైన దేవ జీవాధిపతి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామనబడి ప్రభు మీకే వందనాలయ్యా స్థుతులు స్తోత్రాలు చల్లి స్తోహా నేస్తే నాయన ప్రభావ మీ యొక్క సేవకుల ద్వారా మీరు మాకు అనేక విషయంలో బోధించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు వేస్తాయా మేము కూడా నైనా ప్రభు యాక్కు మీ మీకు ఆశీర్వాదంలో మేలు నాయన ప్రభ నైనా మేము స్వసంతరించుకునేలాగా నైనా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ఏసై నైనా ప్రభు నైనా మీరు మాకు అనేక విషయములు బోధించినందుకు మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలుసే నైన ప్రభ మేము కూడా నాయన ప్రభ మీరు మా దేవుడని మేము నైన ప్రభా అనేక మందికి నైన ప్రభావ చెప్పుకునే కృపను మాకు మీ వేడుకుంటున్నాను నైన ప్రభ కృపలో మమ్మల్ని బలపరచండి నైన ప్రభ యాకోబు వల్ల మేము కూడా ప్రభ మీతో పెనుగులాడి నైన ప్రభావ మీ యొక్క మేము స్వతంత్రించుకుని మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను అలాగే యాకోబు నాయన ప్రభు తన వద్ద ఏవే వస్తువులు ఉంచుకుని ప్రభ ప్రయాణిస్తూ ఉంటున్నాను నాయన ప్రభా మేము కూడా మా యొక్క ఆత్మీయ జీవితంలో మాకు నయనప్రభ అవసరమైనవన్నీ నైన మేము పొందుకొని నయనప్రభ మీ యొక్క ప్రభ కుమారులుగా కుమార్తెలుగా నయనప్రభ మా యొక్క ఆత్మీయ జీవితంలో నైన మేము ముందుకు కొనసాగలా మీరు మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ఏసా ఎక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా మీరు దీవించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఏసా అలాగే సేవకులను కూడా మీరు బలపరచండి నాయన ప్రభు ఇంకొన వారి యొక్క నైనా ప్రభు సేవ జీవితాన్ని మీరు ఆశీర్వదించండి వారి పరిచయాన్ని మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాన్ని నైనా ప్రభు వారి కలిగిన సమస్తాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం మంచి ఆరోగ్యం దయచేయండి వారి ప్రయాణాలలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాను ప్రభు మీరే సహాయం చేయండి అలాగే జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభావ అలాగే రాజేష్ ప్రతిని బట్టి మీరు దివించండి ఆశీర్వదించండి వారి పరిచయం కూడా మీరు దివించమని వేడుకుంటూ ఈ ఉదయ కాల దీవులతో మమ్మల్ని నింపమని ఆయన ప్రభు ఎంతవరకు మీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నేసు క్రీస్తు నామం అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి మన పరమత దేవుని ప్రేమ కుమారు ప్రభులు వారి యొక్క కృప పరిశుద్ధ ఆత్మ సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి అందించినటువంటి మరి సహోదరుడికి వాక్యమిని మినీ తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి సహల పరిశుద్ధులకు సదాకాలంతో ఉండి మీన్